ఈరోజు మనం ఒక మంచి ట్రెడిషనల్ రెసిపీ చేయబోతున్నాం అండి. అది గుత్తి వంకాయ. అయితే రెగ్యులర్ గా మనం గ్రేవీ గుత్తి వంకాయ చేసుకుంటాం కదా, అది కాదు. ఈ రోజు మనం చేస్తుంది పొడి గుత్తి వంకాయ. అది రెసిపీ ఎలా చేయాలి అని చెప్పి మనకి కామాక్షి గారు మెయిల్ పంపించారు. మరి దానికన్నా ముందు షో స్టార్ట్ చేయాలి కదా. హలో అండ్ వెల్కమ్ టు మీ కోసం. మరి కామాక్షి గారు మెయిల్ లో ఏం రాశారో ఫస్ట్ చదువుదాం. హాయ్ స్వప్న గారు, నా పేరు కామాక్షి, మీరు ఎలా ఉన్నారు? హలో కామాక్షి గారు, నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్, మీకోసంకి మెయిల్ రాసినందుకు, అంతేకాకుండా మా కోసం ఒక మంచి రెసిపీ పంపించినందుకు. నేను మదురై నుండి మెయిల్ రాస్తున్నాను. మేము మదురైలో సెటిల్ అయిన తెలుగు వాళ్ళం. పరండి, నేను మా అత్తయ్య రెగ్యులర్గా మీ షో చూస్తాము. మా అత్తమ్మ గారు పొడి గుత్తి వంకాయ చాలా బాగా చేస్తారు. మా ఇంట్లో వాళ్ళు మా అత్తయ్య చేసిన పొడి గుత్తి వంకాయని చాలా ఇష్టంగా తింటారు. నాకు ఆ రెసిపీ మీకోసంలో చేసి చూపిస్తే బాగుండు అనిపించింది. మా అత్తమ్మ గారిని అడిగి మీకు రెసిపీ పంపిస్తున్నాను, మీరు షోలో చేయండి ప్లీజ్ అని చెప్పి మనకి కామాక్షి గారు చక్కగా మెయిల్ రాసి పంపించారు. తప్పకుండా అండి, మీరు పంపించిన డీటెయిల్స్ అన్నీ నేను చదివాను. అసలు ఆ రెసిపీ చదువుతుంటేనే ఆ కాంబినేషన్సే చాలా బాగున్నాయి, సో ఇది చేస్తే నిజంగా బాగుంటుంది అని చెప్పి ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను. మరి ఇప్పుడు కామాక్షి గారు మనకి పంపించిన పొడి గుత్తి వంకాయ చేద్దాం. అయితే గుత్తి వంకాయకి ఎప్పుడైనా వంకాయలు నల్ల వంకాయలు అయితే బాగుంటాయండి. కొంచెం చిన్న సైజులో ఉంటే ఇంకా బాగుంటాయి, కానీ నాకు మార్కెట్లో ఈసారి పెద్దవే దొరికాయి. రెగ్యులర్ గుత్తి వంకాయ చేసేటప్పుడు మనం ఎలా కట్ చేస్తాం, అలా కట్ చేసి నీళ్ళల్లో కాస్త ఉప్పు వేసి వంకాయలు కట్ చేసి ఇందులో పెట్టాను. వీటిని కాసేపు పక్కన పెట్టేద్దాం. అయితే పొడి గుత్తి వంకాయలో మనం మసాలా తయారు చేసుకోవాలి. రెగ్యులర్ గుత్తి వంకాయలో ఏమో మనం ఉల్లిపాయ పేస్ట్ వేస్తాం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటో పేస్టు, చింతపండు గుజ్జు ఎక్కువగా వేస్తూ ఉంటాం. కానీ ఇది మనం చేసేది పొడి పొడిగా ఉంటుందన్నమాట. గుత్తి వంకాయలో పెడతాం మసాలా, బట్ పొడిగా ఉంటుంది. పౌడర్ చేసుకోవాలన్నమాట మిక్సీలో, మసాలా పౌడర్. వంకాయల్లో వగరు ఉంటుంది, ఆ వగరుని తగ్గించడానికి కొంచెం పులుపు యాడ్ చేస్తే ఆ వగరు కూడా తగ్గిపోతుంది అన్నమాట. ఆ కాంబినేషన్ బాగుంటుంది. ఇంకా ఎప్పుడు వంకాయ వండినా సరే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పల్లీలు నువ్వులు వంకాయకి మంచి జోడి అన్నమాట. పల్లీలు నువ్వులు వేయడం వల్ల వంకాయ రుచి మరీ మరీ పెరుగుతుంది. సో ఫ్రై చేసినా, గుత్తి వంకాయ చేసినా, కూర చేసినా కూడా కంపల్సరిగా కొన్ని నువ్వులు కొన్ని పల్లీలు వేస్తే బాగుంటుంది. అయితే పొయ్యి మీద పాన్ వేడెక్కింది, ఇందులో కాస్తన్ని పల్లీలు వేసుకోవాలి. మనం వేయించుకునేటప్పుడు పల్లీలు వేయడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి పల్లీలు ఫస్ట్ వేయించుకుంటున్నాం. అవి పెద్ద సైజులో ఉంటాయి కదా, వేయడానికి కాస్త టైం పడుతుంది. అన్నీ ఒకేసారి వేయించితే కనుక కొన్ని పచ్చిగా ఉంటాయి, కొన్ని తొందరగా వేగిపోతాయి, కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగా వేయించుకోవాలి. పల్లీలు కొంచెం వేగాయి కదా, ప్లేట్ తెచ్చుకుందాం మనం. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకొని ఈ ప్లేట్లో వేసుకుందాం. పల్లీలు కొంచెం వేగాయి, ఇప్పుడు ఇందులో మనం శనగపప్పు వేసేయచ్చు. ఈ పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు వేగుతుంటేనే మనకి మంచి ఆ సువాసన వస్తుంది. ఎంత చక్కగా వేయించుకుంటే దూరగా వేయించుకోవాలి. కొంచెం మాడినా బాగుండవు, కొంచెం పచ్చిగా ఉన్నా కూడా ఆ రుచి బాగుండదు అన్నమాట. వంట ఎప్పుడు ఇష్టంగా చేస్తే బాగా వస్తుంది. సో ఇప్పుడు పల్లీలు, శనగపప్పుని ప్లేట్లో వేసుకుందాం. అలాగే మినప్పప్పుని కూడా వేయించుకుందాం. ఇలా మంచి కలర్ వచ్చేవరకు మినప్పప్పుని వేయించుకోవాలి, దోరగా ఉండాలి, మరీ ఎక్కువ మాడినా కూడా బాగుండదు. దీన్ని కూడా ఈ ప్లేట్లో వేసేసుకుందాం. అలాగే ఇప్పుడు ఎండు కొబ్బరి, ధనియాలు కూడా వేసేసుకోవచ్చు. ఇంకా కొంచెం జీలకర్ర. ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి ఇవి ఒకేసారి వేయించేసుకోవచ్చు. ఇవన్నీ వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లో వేద్దాం. ఇప్పుడు కొంచెం నువ్వులు కూడా వేయించుకుందాం. ఫస్ట్ ఇలా డ్రైగా వేయించుకునేవన్నీ ఫస్ట్ వేయించుకున్న తర్వాత లాస్ట్లో ఎండుమిరపకాయలు వేయించుకుందాం. నువ్వులు ఎప్పుడు కొంచెం ఎక్కువే వేసుకోవాలి, అవి తుల్లి బయట పడిపోతాయి కదా, అందుకే కొంచెం ఎక్కువ వేసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతాయి. నువ్వులు కూడా వేగిపోయాయి, ఇవి కూడా ప్లేట్లో వేద్దాం. ఇప్పుడు ఒక్క చుక్క నూనె వేసి
ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. అప్పుడే ఆ ఫ్లేవర్ బయటికి వస్తుంది. ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఘాటు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా ఇందులో వేసేసుకుందాం. స్టవ్ పైన మనం ఈ మూకుడు పెట్టేద్దాం. వేడవడానికి ఇది చాలా టైం తీసుకుంటుంది. అలాగే మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేపుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, పల్లీలు, నువ్వులు, శనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసేసుకోవాలి. అలాగే పచ్చి వెల్లుల్లి, ఈ మసాలాకి సరిపడా ఉప్పు, వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పొడి చేసుకోవాలన్నమాట. కొంచెం ఒకసారి పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఓన్లీ నానబెట్టుకున్న చింతపండు వేయాలి. నీళ్ళు అవసరం లేదు. మళ్ళీ ఒక్కసారి దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిని ఒకసారి మీరు టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని కావాలి అంటే అప్పుడు కొంచెం పొడి కారం యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు కావాలంటే ఉప్పు కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇలా పొడి పొడిగా ఉండాలి. అలా అని మరీ మొత్తం డ్రైగా ఉండకూడదు. అందుకే నేను నానబెట్టిన చింతపండు వేసానన్నమాట. మరీ డ్రైగా ఉంటే మొత్తం బయటకు వచ్చేస్తుంది. కొంచెం ఇలా గట్టిగా ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. అయితే ఇలా పట్టి పెట్టుకున్న మసాలాని ఒక్కొక్క వంకాయ తీసుకొని మధ్యలోకి దూర్చుకోవాలన్నమాట. కామాక్షి గారు ఇలాగే చెప్పారనమాట. అండ్ నేను ట్రై చేశాను కూడా, చాలా బాగా వచ్చింది. ఎంతవరకు వెళ్తే అంతవరకు వేసి ఇలా గట్టిగా ప్రెస్ చేసి సైడ్స్ అంతా ఇలా క్లీన్ చేసుకోవాలి. జస్ట్ లోపలికి మసాలాని దూర్చుకోవాలి గట్టిగా. ఇలాగే అన్ని వంకాయల్లో మసాలా పెట్టేసుకోవాలి. నేను పెట్టుకుంటూ ఉంటాను. వంకాయలన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా కొంచెం మసాలా ఎలాగైనా మిగులుతుంది. ఈ మసాలాను కూడా మనం కూరలో యాడ్ చేసుకోవాలి. సో మరి ఫస్ట్ నూనె వేసుకోవాలి. అయితే ఈ పొడి గుత్తి వంకాయలో కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. నూనెలోనే మొత్తం వంకాయలన్నీ మగ్గుతాయి కాబట్టి కాస్త నూనె ఎక్కువే వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో తాలింపులో ఓన్లీ ఆవాలే, అలాగే కరివేపాకు. కరివేపాకు వేసిన తర్వాత నూనెలో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మసాలా వంకాయలు వేసేయాలి. గట్టిగా ప్రెస్ చేసుకోవాలి లోపల మసాలా అంతా బయటికి రాకుండా. ఇప్పుడు మూత పెట్టేసి చక్కగా వంకాయలన్నీ మగ్గనివ్వాలి. ఇలా దగ్గరికి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు చిన్న మంట పైన బాగా మగ్గనివ్వాలి. ఆ లోపల ఉన్న ఆవిరికే వంకాయలన్నీ చక్కగా మగ్గిపోవాలన్నమాట. ఒక 10 నిమిషాలు పడుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, ఆల్రెడీ వంకాయలు మగ్గుతున్నాయి. వంకాయలు మగ్గడానికి ఎక్కువ టైం పట్టదులేండి, తొందరగానే మగ్గిపోతాయి. కానీ ఒక్కసారి వీటిని ఇలా తిప్పుకోవాలి. గట్టిగా పెట్టుకోవడం వల్ల కొంచెం కూడా మసాలా బయటికి రాదు, లోపల కరెక్ట్గా ఉంటుంది. ఆ మసాలా టేస్ట్ అంతా వంకాయ లోపలికి పట్టుకుంటుంది. చూడండి చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఈ మసాలా పైనుండి వేసేసుకోవాలి. కామాక్షి గారు చూస్తున్నారు కదా, మీరు పంపించిన రెసిపీని నేను ఎలా చేశానో మెయిల్ రాయండి. మళ్ళీ
మొత్తం ఒకేసారి కలపకూడదు. పైన మసాలా వేసిన తర్వాత ఇలాగే కాసేపు ఉంచాలి. అన్నీ మనం చక్కగా దోరగా వేయించుకునే కాబట్టి మళ్ళీ కుక్ అవాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా నూనెలో కలిపాం అనుకోండి మాడిపోతాయి, అప్పుడు టేస్ట్ బాగుండదు. కాబట్టి పైన ఇలా మసాలా వేసేసి ఇంకొక 5 నిమిషాలు చక్కగా మగ్గనిస్తే గనక పొడి గుత్తి వంకాయ రెడీ అవుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో తిక్కగా కలుపుకొని ఒక 4-5 చుక్కల నెయ్యి వేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది. ఎప్పుడైనా నోటికి ఏదైనా రుచిగా కావాలి, కొంచెం కారంగా తినాలి అనుకుంటే కనుక ఈ మసాలా గుత్తి వంకాయ, అది పొడి గుత్తి వంకాయ చాలా బాగుంటుంది. మరి ఇంకొక 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది కదా, మనం బౌల్లో వేసుకోవడానికి బౌల్ కూడా అన్నీ రెడీగా పెట్టుకున్నాం. ఆహా, కిచెన్ అంతా గుమగుమలాడుతుంది. చక్కగా పొడి గుత్తి వంకాయ రెడీ అయిపోయింది కూడా. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక్కొక్క వంకాయని మెల్లిగా బౌల్లో వేసుకోవాలి. చివరగా పైనుండి కొంచెం ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అసలు ఈ మసాలా వంకాయ, పొడి గుత్తి వంకాయ చాలా టేస్టీగా ఉంటుందండి. సాంబార్ ఉంటే కనుక పక్కన పెట్టుకొని తింటే అసలు అదిరిపోతుంది. నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగా ఉంటుంది వంకాయ. ఒక్క వంకాయ తిన్నామంటే రెండోది తినకుండా ఉండలేదు, అంత టేస్టీగా ఉంటుంది. చెప్పాను కదా నేను రెసిపీ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి. మరి కామాక్షి గారు మనకి రాసి పంపించిన ఈ రెసిపీని తయారీ విధానం మరొకసారి చూడండి. పొడి గుత్తి వంకాయ తయారీ విధానం, ఒక ప్యాన్ వేడి చేసుకొని అందులో పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, నువ్వులు అన్ని ఒకదాని తర్వాత ఒకటి వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే వేడి ప్యాన్ లో కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి వేయించి ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ వేసుకుని అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. అందులో నానబెట్టిన చింతపండు వేసి ఒకసారి మిక్సీ పట్టుకుని పొడి చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ మధ్యలో పొడి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో నూనె వేడి చేసుకుని అందులో ఆవాలు, కరివేపాకు, పసుపు వేసి తాలింపు చేసుకుని మనం ముందుగానే మసాలా పెట్టి పెట్టిన వంకాయలు వేసి మూత పెట్టి చిన్నటి మంటలో 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత ఒకసారి కలుపుకొని దానిపైన మిగిలిన మసాలా కూడా వేసి ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. చివరగా పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పొడి గుత్తి వంకాయ రెడీ అవుతుంది. కామాక్షి గారు చెప్పినట్టుగా ఈరోజు మనం పొడి గుత్తి వంకాయ తయారు చేశాం. నెక్స్ట్ మనం సందీప్ గారి కోసం మష్రూమ్లో చీజ్ వేసుకొని కర్రీ తయారు చేస్తున్నాం. అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి రెడీగా పెట్టుకుందాం. నెక్స్ట్ మనం సందీప్ గారి మెయిల్ చదవబోతున్నాం. హాయ్ స్వప్న గారు, నా పేరు సందీప్. ఎలా ఉన్నారు స్వప్న గారు? నేను చాలా బాగున్నానండి సందీప్ గారు, మీరెలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి మీకోసంకి మెయిల్ రాసినందుకు. నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నాను. ఒకసారి కంపెనీ వర్క్ కోసం హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో ఒక రెస్టారెంట్లో మష్రూమ్ చీజ్ కర్రీ తిన్నానండి, నాకు చాలా బాగా నచ్చింది. హైదరాబాద్కి వచ్చిన ప్రతిసారి తినాలని ఫిక్స్ అయ్యాను. రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ ఆ రెస్టారెంట్ లేదు, చాలా ఫీల్ అయ్యాను మష్రూమ్ చీజ్ కర్రీ మిస్ అయినందుకు. మా వైఫ్ చెప్పింది మీకు మెయిల్ చేస్తే మీరు ఆ రెసిపీని చేసి చూపిస్తారు అని, అందుకే ఈ మెయిల్ రాస్తున్నాను. నా కోసం మష్రూమ్ చీజ్ కర్రీ ఎలా చేయాలో చూపించండి అని చెప్పి మనకి సందీప్ గారు మెయిల్ రాశారు. తప్పకుండా సందీప్ గారు, మీరు అడిగినట్టుగానే మష్రూమ్ చీజ్ కర్రీ నేను చేసి చూపిస్తాను. అలాగే మనకి తులసి గారు రాజమండ్రి నుండి కూడా సేమ్ రెసిపీ కావాలని అడిగారు. తులసి గారి కోసం ఇంకా సందీప్ గారి కోసం ఈరోజు మనం మష్రూమ్ చీజ్ కర్రీ తయారు చేయబోతున్నాం. అయితే కర్రీ అనగానే మనం కారం వేస్తాం, కొంచెం రెడ్ కలర్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం చేసే ఈ మష్రూమ్ చీజ్ కర్రీ ఉంది కదా, ఇది వైట్ కలర్లో ఉంటుంది. ఇందులో పసుపు వేయం, కారం వేయం, కొంచెం పచ్చిమిర్చితో చేసుకుంటే బాగుంటుంది. చపాతీతో, పరాటాతో, అలాగే ఫ్రైడ్ రైస్తో కూడా బాగుంటుంది. మరి వంట స్టార్ట్ చేద్దామా? మష్రూమ్ని జనరల్గా మనం కట్ చేస్తాం కదా, పెద్దగా ఉంటే మష్రూమ్ని కట్ చేసుకోవాలి. కానీ ఈరోజు నేను తీసుకున్న మష్రూమ్స్ అన్నీ చూడండి, చిన్న చిన్నగా ఉన్నాయి. మష్రూమ్స్ జనరల్గానే మనం వేడి తగలగానే అవి చిన్నగా అయిపోతాయి, ఎందుకంటే వాటర్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, కుక్ అవుతుంటే నీళ్ళు ఆవిరైపోతాయి కాబట్టి అవి చిన్నగా అయిపోతాయి. అందుకని నేను కట్ చేయట్లేదు, డైరెక్ట్గా వేస్తున్నాను. కాకపోతే కింద ఉన్న కాడలు ఉంటాయి కదా, వాటిని మటుకి ఇలా కాస్త చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో కొంచెమే, ఎక్కువ కాదు, కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను. పొయ్యి మీద గిన్నె పెట్టాను, వేడైంది. ఇందులో మనం నూనె వేసుకోవాలి, కానీ కొంచెమే. మొత్తం ఈ కర్రీని మనం బటర్తో కుక్ చేయబోతున్నాం, వెన్న వేసి కుక్ చేయబోతున్నాం. అయితే మరి ఎందుకు స్వప్న ఫస్ట్ ఆయిల్ వేసారు అని అంటే, బటర్ డైరెక్ట్గా వేస్తే మాడిపోతుందండి, ఎక్కువ వేడిని బటర్ తీసుకోలేదు. అందుకని కొంచెం మనం నూనె సపోర్ట్ ఇస్తే కనుక పర్ఫెక్ట్గా ఉంటుంది.
బటర్ వేసిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు వేసేయాలి. అలాగే కొంచెం ఉప్పు కూడా ఇందులో వేసుకుందాం. చీజ్ లో ఉప్పు ఉంటుంది, బటర్ లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకుందాం. ఇప్పుడు మనం వాడుతుంది ఉప్పున్న బటర్ కాబట్టి సాల్టెడ్ బటర్ కాబట్టి కొంచెం తక్కువగానే ఉప్పు వేసుకున్నాను. అలాగే ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు. సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా అంతే. ఇదే కారం ఇందులో. ఎక్కువ కారం ఉండదు, మైల్డ్ గా ఉండే కర్రీ అన్నమాట. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఉల్లిపాయలు చక్కగా వేగాలి. ఒక్కసారి మూత పెట్టేసి మంట చిన్నగా పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఒక చిన్న మసాలాని క్రష్ చేసుకోవాలి. కాస్త మిరియాలు, ఇలాచి, ఇంకా లవంగాలు. టెస్ట్ వీటిని మనం క్రష్ చేయాలి. లవంగాల్లో ఉండే ఘాటు, ఈ మిరియాల్లో ఉండే కొంచెం ఆ ఘాటు, కమ్మదనం అంతా ఈ కర్రీకి బాగుంటుంది. కానీ ఎక్కువ వేయకూడదు, కొంచెం వేస్తే బాగుంటుంది. ఇలా వేగుతున్న ఉల్లిపాయల్లో ఇవి వేసుకోవాలి. కొంచెం కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం చాప్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్ కాడలు, ఈ కాడల్ని ఇందులో వేసేయాలి. ఇవి కూడా కొంచెం కుక్ అవుతున్నప్పుడే మష్రూమ్స్ డైరెక్ట్గా వేసేసుకోవాలి. పెద్ద మష్రూమ్స్ కూడా వేసేసిన తర్వాత మూత పెట్టేసి చిన్న సైజ్ అయ్యే వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు పడుతుంది. మూత పెట్టేసి చిన్న మంటలో అలా వదిలేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి. మష్రూమ్స్ చక్కగా చిన్నగా అయ్యాయి, అలాగే మంచి కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో పాలు వేసుకోవాలి. అలాగే కాస్త ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, ఇంకా జీడిపప్పు పౌడర్. ఈ జీడిపప్పు పౌడర్ చక్కగా కలవడం కోసమే మనం ఇందులో పాలు వేసుకున్నాం. ఇంకా పాలతో కూడా రుచి వస్తుంది, రిచ్గా ఉంటుందన్నమాట ఈ గ్రేవీ. సో ఇలా మొత్తం అన్నీ కలుపుకున్న తర్వాత 1 నిమిషం ఒక ఉడుకు రావాలంతే. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేద్దాం. మనం ఇందులో జీడిపప్పు పేస్ట్ వేసాం కదా, థిక్గా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, కాస్త స్ప్రింగ్ ఆనియన్స్, ఫ్రెష్ క్రీమ్, అలాగే తురిమి పెట్టుకున్న చీజ్. ప్రాసెస్ చీజ్ నేను యూజ్ చేసింది. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకొని ఒక్క ఉడుకు రానివ్వాలి. అది అలా ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు నేను బౌల్ తెచ్చేసుకుంటాను. ఒక్కసారి మూత తీసి ఆహా ఏం అరోమా వస్తుంది. అసలు ఫుల్గా కలుపుకొని చల్లగా అయిన తర్వాత ఎలాగైనా కొంచెం థిక్ అవుతుంది. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ఎంజాయ్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. చివరగా పైనుండి ఇలా కొంచెం క్రీమ్తో గార్నిష్ చేసుకోవాలి. సందీప్ గారు, మీరు అడిగినట్టుగానే మష్రూమ్ చీజ్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీ వైఫ్కి చూపించండి ఈ ఎపిసోడ్, తను ఖచ్చితంగా చేసి పెడుతుంది. మీరు మళ్ళీ ఆ టేస్ట్ని మిస్ అవ్వకుండా ఉంటారు. మరి సందీప్ గారి కోసం ఈరోజు మనం చేసిన మష్రూమ్ చీజ్ కర్రీ తయారీ విధానం మరొకసారి చూడండి. మష్రూమ్ చీజ్ కర్రీ తయారీ విధానం, ముందుగా ఒక ప్యాన్లో నూనె వేసి కాస్త వేడెక్కాక అందులో వెన్న వేసి ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఈలోపు మిరియాలు, ఇలాచి, లవంగాలు క్రష్ చేసుకొని అవి కూడా వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో వేసి ఒకసారి కలుపుకొని
తీసుకొని పై నుండి కట్ చేసుకున్న మష్రూమ్ కాడలు వేసుకోవాలి తర్వాత మష్రూమ్స్ కూడా వేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత పాలు ధనియాల పొడి గరం మసాలా జీడిపప్పు పొడి నీళ్లు కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్ ఫ్రెష్ క్రీమ్ తురిమిన చీజ్ వేసి ఉడికించుకోవాలి చివరగా పై నుండి ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ చీజ్ కర్రీ రెడీ అవుతుంది అలాగే కామాక్షి గారు చెప్పిన పొడి గుత్తి వంకాయ కూడా తెచ్చేసుకోండి రెండు వెజ్ కర్రీస్ ఏనండి రెండు చపాతీలోకి రెండు అన్నంలోకి కూడా బాగుంటాయి మరి చూసారు కదండి ఈ రోజు ఎపిసోడ్ చాలా బాగుంది కదా రెండు మంచి డిఫరెంట్ కర్రీస్ ఈ రోజు నేను చూపించాను కదా మీ దగ్గర కూడా ఇలాంటి మంచి రెసిపీస్ ఏమైనా ఉంటే ఎలా చేయాలో తయారీ విధానం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నాకు మెయిల్లో క్లియర్గా పంపిస్తే నేను చేసి చూపిస్తాను మీకు కూడా ఏమైనా మంచి రెసిపీస్ కావాలి ఎలా చేయాలో తెలియదంటే కనుక మాకు మెయిల్లో అడిగితే చేసి చూపిస్తాను మరి మా మెయిల్ ఐడి అలాగే మా అడ్రస్ అన్ని నోట్ చేసుకున్నారా లేదా నోట్ చేసుకోండి మరి ఈటీవీ అభిరుచి ఛానల్ SP3 బిల్డింగ్ ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ 501512 మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం @mallemala.com మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో సరికొత్త రెసిపీస్తో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్.